గవర్నర్ తో కేంద్రం తోలుబొమ్మలాట ఆడిస్తుందని ప్రజా ప్రయోగ బిల్లులు గవర్నర్ తొక్కిపెట్టడం బాధాకరమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. సూర్యాపేట రాయన్ గూడెంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాట యోధరాలు మల్లి స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సభకు విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డితో కలిసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశంలో రాష్ట్రాల హక్కులు హరించుకుపోతున్నాయని ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి దేశాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. అదాని అంబానీలు కోట్లకు పడగలెత్తుతుంటే ప్రజలు మాత్రం పేదలుగానే ఉన్నారని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు ఎంపీ గారు బడిగుల లింగారావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లానే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి శ్రీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లానే తుంగతూర్తి శాసనసభ్యులు శ్రీ గాధర్ కిషోర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లానే మన ప్రియతమ నాయకులు రంగన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యసమితి సభ్యులు రంగన గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన అత్తగారు ఈ ప్రాంత అభివృద్ధిలో ముందున్నటువంటి శ్రీమతి మహిళలు అడుగుతా ఉన్నాం, కొంగు చాచి అడుగుతా ఉన్నాం. మీ మా డబ్బులు మీకు కొంగు చాచి డబ్బులు వసూలు చేసి మున్సిపల్ చైర్మన్ గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మడి బెజవాడ వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మన ప్రియతమ నాయకులు జుట్టుకున్న సత్యనారాయణ వర్ధంతి ఈ సందర్భంలో వారి స్వగ్రామమైన రాయనగూడెంలో సంతాప సభలో నేను పాల్గొంటున్నాను. ఆమె జీవితం మొత్తం ప్రజలకు అంకితమైంది. ఆమె పేరులోనే పోరాట స్ఫూర్తి ఉంది. స్వరాజ్యం గారు ఆ రోజు జాతీయోద్యమంలో భారతదేశానికి స్వరాజ్యం సాధించడంలో జరిగిన పోరాటంలో భాగస్వామ్యం, అలాగే నైజాం సర్కార్ నుండి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేయడంలో జరిగిన సాయుధ గెరిల్లా రైతాంగ పోరాటంలో భాగస్వామ్యం, ఆ రకంగా స్వరాజ్యం పేరుని నిజంగా సార్థకం చేసుకున్న గొప్ప మహిళ, ఆమె పురుషులు స్త్రీలు అనే తేడా లేకుండా ఒక రాజకీయ నాయకురాలు ఏ రకంగా సమాన ఫాయిదాలో రాజకీయాలు నెరవేర్చచ్చో మనందరికీ చూపించిన వ్యక్తి. అటువంటి పద్ధతిలో రాబోయే కాలంలో కూడా సమాజం మహిళలను తీర్చిదిద్ది ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే ఆమెకు అర్పించగలిగిన నిజమైన నివాళి. అలాగే నిజాం సర్కార్కి వ్యతిరేకంగా వేర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రజలందరినీ కులం మతం ప్రాంతం భాష ఏమీ నిమిత్తం లేకుండా అందరినీ సమైక్యంగా చేసి ఆ రోజు నయాం సర్కార్ని చెడు ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ఆ రోజు కృషి చేసింది. దాంట్లో స్వరాజ్యం గారు ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు ఆ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ఈరోజు ఒక మత పోరాటంగా చిత్రీకరించేదానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తూ ఉన్నాయి. ఈ ఆ పోరాటాన్ని నైజాం ముస్లిం రాజ్యానికి వ్యతిరేకంగా హిందువులు తిరుగుబాటు చేసినట్టుగా ఈరోజు చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. ఇది అమరవీరుల యొక్క త్యాగానికి ద్రోహం చేయడం తప్ప అమరవీరుల యొక్క ప్రాణాలని తృణప్రాయంగా ఆ రోజు ఆ పోరాటంలో ఇచ్చిన వారికి అవమానం చేయడం తప్ప ఇంకోటే కాదు. అందుకని వీర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వమైన లౌకికవాదాన్ని ఈరోజు రక్షించుకోవాల్సిన కర్తవ్యం, అలాగే సాయుధ తెలంగాణ రాయితాంగ సాయుధ పోరాటం యొక్క గౌరవాన్ని దక్కించుకోవాల్సిన అవసరం అంతైనా ఉంది. అందుకని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మత సామరస్యాన్ని చెడగొట్టి మతోన్మాదాన్ని పెంచి పోషించాలనుకున్న ఈ శక్తుల్ని ఈ తెలంగాణ ఛాయలకి రాకుండా చేయాల్సిన కర్తవ్యం ఈరోజు ఉంది. అది లౌకికవాదులందరూ లౌకిక శక్తులందరూ రాజకీయ పార్టీలందరూ ఈరోజు ఆ కృషిలో నిమగ్నం కావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఈరోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకుని జనచైతన్య యాత్ర అని చెప్పేసి 17వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం అంతా ప్రతి గ్రామాన్ని చుట్టి ఈ కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిన అవసరాన్ని ప్రచారం చేయడానికి పూనుకుంది. దానికి ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్ వారు బీజేపీకి వ్యతిరేకంగా ఈరోజు ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా నికరంగా మాట్లాడుతున్నారు. అది సంతోషమైన విషయం. వారితో మాకు చాలా విభేదాలు ఉన్నాయి ప్రజా సమస్యల మీద, అయినా ఈ లౌకికవాదం విషయం మీద దేశంలో ఎవరు ఎక్కడ ఏ రకమైన పోరాటం చేస్తున్నా వారందరితో కలిసి పనిచేయడానికి అందరం ఈ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఐక్యంగా ముందుకు పోవడానికి మేము సిద్ధం. ఆ అంశాన్ని ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం. తెలంగాణని లౌకిక రాజ్యంగా లౌకిక రాష్ట్రంగా ఉంచాలని మతోన్మాదాన్ని ఇక్కడ పెంచాలనే ప్రయత్నాలు యొక్క శక్తుల్ని